హలో ఎవ్రీవన్, యు వాచింగ్ ఫిల్మీ సాగా. ఈరోజు మనం కాంతార సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే ఒకసారి కాంతార రివ్యూ చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో కాంతార స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఏదో తెలియని వెళుతుంది. ఆ మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఒంటరిగా వెళ్తాడు. ఒక అడవిలో అడవి దేవతను చూసి రాజు తెలియకుండానే సాటిస్ఫాక్షన్, ఏదో తెలియని సంతృప్తిని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ రాజు ఆ అడవి ప్రజల్ని వాళ్ళ దేవతని తనకిచ్చేయమని కోరితే వాళ్ళు నిరాకరిస్తారు. కానీ బదులుగా ఆ ఊరి ప్రజలకి భూమిని ఇవ్వమని కోరుతారు. మళ్ళీ మాట తప్పితే ఆ ఊరి రక్షకుడే మళ్ళీ వచ్చి శిక్షిస్తాడని చెప్పి ఆ దేవతని రాజుతో పంపిస్తారు. రాజు జీవితాంతం మనశ్శాంతిగా బతుకుతాడు. కానీ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులే వచ్చి వాళ్ళ భూమిని వాళ్ళకిచ్చేయమని కోర్టుకు వెళ్ళడం ఏవేవో చేస్తుంటారు. తర్వాత ఏమైంది ఏంటి అనేదే మిగతా కథ అంతా. ఇదంతా మొదటి 10 నిమిషాల్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ 10 నిమిషాల్లోనే మనం ఆ కాంతార లోకంలోకి వెళ్ళిపోతాం. అసలే డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం కూడా అందులోనే ఉంటాం. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇలా సినిమాలో లీనమై చూసి చాలా రోజులైంది. ప్రాబ్లం నాది కాదు, ఆ సినిమాలది. అలా లీనమై చూసే స్కోప్ ఏ సినిమా సరిగ్గా ఇవ్వలేదు నాకు. కానీ ఈ కాంతార 100% పర్ఫెక్ట్గా ఆ పనిచేసింది. ఈ సినిమాలో ఇంకో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించకుండా తను ఏదైతే కథని ఇద్దామని అనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్గా తీసిండు. ఇక్కడ ఆ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఆ సాంగ్ పెడితే బాగుంటుంది అని కాకుండా స్టోరీకి ఏం కావాలనో అదే చేసిండు. నిజం చెప్పాలంటే ఇలాంటి కథకు అలా చేయడం రిస్కే, కానీ అలానే చేసిరు కాబట్టి సక్సెస్ అయింది. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేసిర్రు అని విడదీసి అసలు మాట్లాడలేదు. ఇదంతా ఒకే సినిమా అంతే. ఏం మాట్లాడినా మొత్తం సినిమా ఎలా ఉంది అని మాత్రమే మాట్లాడగలం, ఎందుకంటే ఈ సినిమాలో అన్నీ ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా ఇమిడిపోయాయి. ఇందులో ఏమైనా తక్కువయ్యాయా అని అంటే మాత్రం నేను 2 విషయాలు చెప్తా. ఫస్ట్ది, ఈ సినిమాలోని ఫైట్స్ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ని తెప్పించినాయి. ఇందులో ఒక 3 ఫైట్స్ ఉన్నట్టున్నాయి, ఆ 3 ఫైట్స్ అలానే అనిపించినాయి. వాళ్ళు అనుకున్న ఎమోషన్ ఆ ఫైట్స్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయారు. 2వది ఏంటంటే, ఇందులో ఉన్న ఒక క్యారెక్టర్తో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఫస్టే అర్థమవుతుంది, ఓకే దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ టు బి ద మెయిన్ కల్ప్రిట్ అని. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఆర్క్తో ఉన్న క్యారెక్టర్స్ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసినాం. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సినిమా చూసేటప్పుడు అరే ఏందిరా ఇది, ఇదివరకే చూసినాం కదరా అనే ఫీల్ మాత్రం అస్సలు రాదు. ఇక ఆ ఎండింగ్ గురించి అంటే అది ఇంకో రకం, అదేంటో ఆ ఫీల్ ఏంటో నాకు ఇంకా అర్థమవుతలేదు. అదే ట్రాన్స్లో ఉన్నట్టున్నా నేను ఇంకా. ఆ క్లైమాక్స్ ఇక వేరే ఉంది మొత్తం. సో ఓకే అంతే, ఈ సినిమా గురించి నా రివ్యూ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. బెటర్ మీరు ఈ సినిమాని ఓటీటీలో ఆర్ టీవీలో కాకుండా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. బాయ్.